దేవుడు తప్పకుండా వచ్చి ఒక్కసారి అశోక్ నగర్ కూడా రమ్మంటే పోలీసులు లేకుండా పోలీస్ పహారా లేకుండా ఒకసారి అశోక్ నగర్కి కానీ లేదా ఎట్లాగో ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఒక్కసారి ధాన్యం కొనుగోలు కేంద్రం కానీ వచ్చిపోతే వాళ్ళు సంబరాలు చేసినట్టే వాస్తవానికి ఏడైనా ఏడాది గడిస్తే వాస్తవానికి పుట్టిన బాబుకి ఏడాది గడిస్తే బర్త్డే అని సంబరంగా చేసుకుంటారు కానీ చచ్చిపోయిన వాళ్ళకి ఏడాది గడిస్తే తిది పెడతారు ఏమిస్తారు తిది పెడతారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా గది పెట్టాలనే ఆలోచనలు ఉన్నారు ప్రజలు రెండు ఉంటాయి యానివర్సరీలే ఒకటి ఈ రకంగా ఉంటుంది ఒకటి ఆ రకంగా ఉంటుంది ప్రజల శాపనార్థాలతో ప్రజల తిట్లదండకాలతో తిది పెట్టించుకునే స్థితిలో ఉంది వాళ్ళ ప్రభుత్వం ఎందులో చూపిస్తారు ఒక్కటి ఒక వర్గం ప్రజల్ని ఏం మేము సంతోషంగా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చినాక అని చెప్పగలిగిన ఒక్క వర్గం ప్రజలను చూపించమని చెప్పండి విద్యార్థుల యువకుల రైతుల ఉద్యోగస్తుల పెన్షన్దారుల ఒక్కరి నుంచి సర్టిఫికేట్ తీసుకోమని చెప్పండి ప్రభుత్వాన్ని ఎన్ని లక్షల శాపనార్థాలు వచ్చినాయి ఇల్లు ఇవ్వకపోతే ఇల్లు ఇవ్వపాయని కట్టుకున్న ఇండ్లు కూడా కొట్టిండు అని చెప్పి ఎన్ని శాపనార్థాలు చూసినాం చిన్నపిల్లలు ఆ శిథిలాల్లో వెతుకునే పుస్తకాలు కూడా వెతుకుతున్న బాధని ఇట్లా చూసినాం ఇవాళ రైతాంగం రోడ్ల మీద కొట్టుకుపోతున్న వరి ధాన్యానికి అడ్డం నిలవలేక పడుతున్న ఇబ్బందులు ఎట్లా చూస్తున్నాం ఇప్పటికీ దాదాపు 7000 మంది ఉద్యోగస్తులు రిటైర్ అయ్యారు ఒక్క రూపాయి ఇవ్వలే ఎవరికి కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకొని కొంతమంది ఇల్లు కట్టుకొని చివరి దశలో ఉండి ఎంత హింసపడుతున్నారు అప్పు తెచ్చుకుందామంటే కూడా మార్కెట్లో రూపాయి దొరకలేదు నాశనం చేసిండు మార్కెట్ను అని చెప్పి ఇంకోవైపు రియల్ ఎస్టేట్ మిత్రులు ఒకవైపు నిర్మాణం రంగం మొత్తం కుదేలైపోయి వ్యవసాయ కూలీలే కాదు పట్టణ కూలీలు కూడా నిర్మాణ రంగంలో ఉండే కూలీలు కూడా తిండి లేని పరిస్థితికి వచ్చిండ్రు నిర్మాణ రంగం కుదేలైంది దాని దెబ్బతోని సిమెంట్ పరిశ్రమలు స్టీల్ పరిశ్రమలు వాళ్ళ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి ఇంత దుర్మార్గం చేసి వీటిని చూపిస్తానికి తీసుకొస్తారా రాహుల్ గాంధీకి మీరు చూడాలి వస్తే ఇవరికి ఎక్కడికి పోయింది హైదరాబాద్ అంటే గతంలో ప్రపంచంలో ఉండే అనేక మంది డబ్బులు ఇచ్చేటోళ్ళు సంస్థలు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు హైదరాబాద్ అంటే ఉరుకొచ్చేది ఇప్పుడు హైదరాబాద్ను బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు అంతెందుకు ఈ 6 నెలల్లో మీరే నిన్న ప్రకటించారు 4000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గింది ఎందుకు తగ్గింది మీ జేబులు నింపుకుంటున్నారు 4000 కోట్ల ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వానికి రాకుండా మీ జేబులు నింపుకుంటున్నారు అవినీతితోని మీ మంత్రులు మీ ఇతర మీ బంధువులు రాబంధువులు లాగబడ్డారు ప్రజల మీద సంబరాలు వారం రోజుల ఒక్కరోజు ఏ అశోక్ నగర్కి అయితే రాహుల్ గాంధీ వచ్చిండో ఆ రోజు యువతకు హామీ ఇచ్చిపోయిండో ఇవాళ గక్కడికి వచ్చి చూడమని ఒక్కసారి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కామారెడ్డికి రమ్మని చెప్పండి ఒక్కసారి రైతు డిక్లరేషన్ చేసిన వరంగల్ రమ్మని చెప్పండి రాహుల్ గాంధీని పోలీసును మిలిటరీని ముందటనే పెట్టి ముందస్తులు అరెస్ట్ చేయకుండా ఆఖరికి పోలీసులు కూడా మిమ్మల్ని రక్షించే పోలీసులను చూసే మీరు భయపడే స్థితికి వచ్చిండ్రు ఎందుకు తీసేశారండి 22 మంది పోలీసుల్ని సీఎం ఆఫీస్ నుంచి ఇతర ముఖ్యమైన పదవి సెక్రటేరియట్ నుంచి ఎందుకు తీసేశారు మరి ఇట్లా తీసేసుకుంటా పోతే తెలంగాణ పోలీస్ మీదనే నీకు విశ్వాసం లేని పరిస్థితి వచ్చింది నేను సంబరాలు చెప్పుకుంటానడానికి కొంచెం ఉండాలి కదా ఏ వర్గం ప్రజలు చేస్తారు సంబరాలు నువ్వు నీ కొద్దిమంది తాబేదారులు మీరు ఇప్పటికే 100 కోట్లకు దోసుకొని 1000 కోట్లకు దోసుకొని తిన్న మీ 10 మంది సంబరాలేం కానీ రాష్ట్ర ప్రజలకు చీకటి రోజులు వచ్చినాయి
మీరు చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన దాంట్లో ఒక్కటంటే ఒక్క వర్గం ప్రజలు మేము పూర్తి సంతృప్తిగా ఉన్నాం,